దేవుడికి మనకున్న వ్యత్యాసం మనకు తెలియాలి. విచారించవలసిన విషయం, బాధపడవలసిన బాధ ఏంటో చెప్పిన, కష్టం కన్నీరేంటో చెప్పిన, మనం రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తుని మనతో కలిపేస్తున్నారండి. చాలా తప్పది, తప్పది. బైబిల్ సారానికి వ్యతిరేకం అది. ఒక ఆయన కామెంట్ పెట్టాడు, ఏమన్నా తెలుసా ఫేస్బుక్లో, యేసు రక్తం నాలాంటి రక్తం కాకపోతే నేను యేసుని నమ్మడం శుద్ధ దండగా అన్నాడు. ఏంటి యేసు రక్తం నీలాంటి రక్తం అవ్వకపోతే యేసుక్రీస్తు నమ్మవా? అదేంటి, ఇదే వాదన పనికి మాలిన వాదన. యేసు రక్తం నీ రక్తం ఎట్లా అవుతుంది? ఒకటే, అది దైవత్వంతో నింపబడిన దేహం చెప్పనా? అన్ని పర్వతాల కన్నా ఆ పర్వతానికి ఎందుకు ప్రత్యేకత వచ్చింది? సేనాయి పర్వతానికి. ఆ పర్వతం మీదకి దైవం దిగింది. అన్ని పర్వతాల కన్నా ఆ పర్వతానికి ప్రత్యేకత ఎందుకు? అన్ని పొదల కన్నా ఆ పొదకు ప్రత్యేకత ఎందుకు? అన్ని బండలుండగా ఇశ్రాయేలును నంబడించిన ఆ బండకే ప్రత్యేకత ఎందుకు? ఇన్ని దేహాలుండగా యేసు దేహానికే ప్రత్యేకత ఎందుకు? ఆ దేహంలోనికి దేవత్వం నింపబడింది. అక్కడ నా వస్తువులకి మహిమ వచ్చిందంటే దేవుని ఉనికి సన్నిధి దిగింది. ఈరోజు ఈ దేహాల మధ్య యేసు దేహానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవత్వంతో నింపబడిన దేహం అది. కలిపేస్తున్నావు యేసుక్రీస్తుని. ఏమర్థమైంది సువార్త? అర్థం పర్థం లేని ఉపదేశాలు దేనికి? రక్షణ భాగ్యానికి దగ్గర చేయడానిక, దూరంగా గెంటి పడేయడానిక. ఉపదేశం చెబుతున్నావు అంటే లేనిపోని వితర్కవాదాలు చెప్పడానిక. దేనికండి చెప్పేది? ఒక మాట మాట్లాడామంటే సంఘానికి ఆరోగ్యకరంగా ఉండాలని చెప్తుంది బైబిల్. మరొక ప్రశ్న, పని ఎందుకండి కోరడం అడుగుతా కదా. దైవ సూత్రం ఏంటో చెప్పనా? దైవ సూత్రంలో ఉన్న నియమం ఏంటో చెప్పిన? ధర్మశాస్త్రాన్ని కదుపు. రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ లేదంత ధర్మశాస్త్రం. ఇప్పుడు రక్త ప్రోక్షణ జరగాలి, ఏసు ఎందుకు బలవ్వాలి అంటే ఖచ్చితంగా ఆయన రక్తం కార్చాల్సిందే. పాపం పోవాలి అంటే రక్తం కారాల్సిందే. రక్తం వెతుకు కారాలి అంటే రక్తంలో జీవం ఉంది. జీవానికి జీవమే మందు, జీవానికి జీవమే మందు. ఒకటి చెప్పండి, ఆయన మనుష్యుడై ఉండాలి, ఆ మనుష్యుడు పరిశుద్ధుడై ఉండాలి. మూడు, ఆయన దేవుడై ఉండాలి. నాలుగు, ఆయన అందరి పాపాల కొరకు రక్తాన్ని కార్చాలి. ఇక ఐదేంటో తెలుసా? మానవతవాదాన్ని గోమ్మ కొట్టేది. నాకు ఇష్టం లేకుండా అమాయకుని చంపకూడదు. అర్థమైందా? బలికి ఇష్టం లేని వాడిని తీసుకెళ్ళి, బలికి ఇష్టం లేని వాడిని తీసుకెళ్ళి అమాయకుడిని బలవంతంగా తీసుకెళ్ళి బలిపీఠం ఎక్కించకూడదు. ఆ బలికి ఎక్కుతున్నాడు ఇష్టపడి బలిపీఠం ఎక్కాలి. ఇప్పుడు మానవతవాదం ప్రశ్న ఇట్టక్కడ, అదేంటండి నేను పాపాలు చేస్తే మరొకడు చనిపోవడం ఏంటండి? అది ఎట్లా కుదురుద్ది? నా పాపాలకు నన్నే శిక్ష విధించండి అంటే నీ ముఖానికి నిత్య జీవం అన్నది కనబడదు. ఇక నా పక్షాన్ని చనిపోయే ఒక ఇష్టపూర్వకంగా చావుకి ఎదురొచ్చేవాడు ఒకడు కావాలి. ఇష్టపడి బలిపీఠం ఎక్కింది ఎవరో మీకు తెలుసు. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని బలిపీఠం ఎక్కింది ఎవరో తెలుసు మనకి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడే బలికి అర్హుడు. ఆ జీవితానికి ప్రత్యేకత, యేసు నువ్వు ఒక్కట, యేసు దేహం నీ దేహం ఒక్కట, యేసుక్రీస్తుని నీతో కలిపేస్తావా? గతించిన తరగతిలో మీకు చెప్పాను, నదిలో కొట్టుకుపోతున్న నన్ను రక్షించడానికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని నేను చూసి రక్షింపబడడానికి నేను ప్రయత్నం చేయాలి, కానీ చెయ్యందించిన వాడు ఒక చూసి నువ్వు నేను ఒక్కటేనా, నాకు నీకు ఒక క్రియలు ఉన్నాయా, నీ రక్తం నా రక్తం ఒకటి అంటే ఏమవుతావు? బురదలో ఊరుకుపోయి కొట్టుకుపోయి చచ్చిపోతావు. అక్కడ అడుగుతావా కొలత? అక్కడ అడగొచ్చు అసలు సంస్కారం ఉందా అక్కడ? బలవంతుడైన వాడు కొట్టుకుపోతున్న నన్ను నదికి ఎదురొచ్చి నన్ను లాగుతున్నాడు. నువ్వు నన్ను లాగాలంటే నువ్వు నాతో సమానంగా ఉంటే లాగంటావా? తప్పు చేస్తాం అది. ఆయన దేవుడు, దేవునితో సమానుడు. యేసు దేహంలోనికి వచ్చినంత మాత్రాన దేవుడు కాకుండా పోడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. మనం ఆయన ఎందు దేవుని నీతి ఎగునట్లు పాప మెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ఆ మాట ఎలా ఉందో చూడండి. మనము దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. నిజానికి ఆయన పాపమంటే ఎరుగుడంటే ఆయనకు పాపం చేయడం తెలియదని కాదు,
ఆ లక్షణాలు దైవత్వానికి లేవు. ఆయన ఎలుగయ్యున్నట్టు వెలుగయ్యున్న ఆ దైవం, వెలుగయ్యున్న ఆ దేవుడు, దేవుడితో సమానుడు యేసుక్రీస్తు పాపమెరుగనివాడు. అయితే మన పాపాలు ఆయన మీద వేసుకొని మనం దేవుణ్ణి నీతి అవడానికి ఆయన అనీతిమంతుడిగా సమాజం చేత గుర్తింపబడ్డాడు తప్ప అనీతిమంతుడు కాడు. అర్థమైందా? మళ్ళా చదువుతాముడు, అర్థమవుతుంది. అండ్ ఇవేనండి సంఘానికి కావాల్సినవి, విశ్వాసికి కావాల్సినవి ఇవే. ఇవి అర్థం కాకుండా మనం ముందుకు కొనసాగితే కృప నీకు తెలియలేనప్పుడు సువార్త తెలుసు అనుకుని బ్రతికేస్తున్నావు తప్ప సువార్త నీకు తెలియదు. ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన నేను తప్పులు చేస్తే ఆయన బలవడం ఏంటంటే, ఇది మానవతావాదం యొక్క సిద్ధాంతం, దైవ సిద్ధాంతం. సిద్ధాంతం అనకూడదు, దైవ కొలమానం ఏంటో తెలుసా? నువ్వు బ్రతకాలంటే ఈ దేవుడు చావలసినదే మానవ ఆకారంలో. నువ్వు నేను బ్రతకాలి అంటే ఈ దేవుడు చనిపోవాలి. మానవుడుగా దీనుడుగా దిగిపోయాడు. ఆ రెండో కులమానవులో మానవుడైనంత మాత్రాన ఆయన పాపాత్ముడుగా. నువ్వు నేను ఒక్కడిగానికి నీకు కూడా పాపాలు ఉన్నాయనడానికి వీల్లేదు, చనిపోయాడు గారాల్సినదే అని. ఎందుకు మరలా చెబుతున్నాను మీకు, ఎందుకు ఎందుకు రక్తం గారాలి? ఎందుకంటే పాపానికి జీతం మరణం. అది ఎట్లా కుదురుద్ది అంటే, నువ్వు రాజ్యాంగంలో రాసుకున్నావు కదా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఈ ధర్మం ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడొస్తేనే ఎక్కడొచ్చింది. ఈ నియమం ఎవరు పుట్టించారు? అది అక్కడి నుండి ఉంది. ఆ నీతి మనం రాసుకుంటాం తప్ప పాటించం. దేవుడు రాసుకోలేదు, స్వతహాగా కలిగి ఉన్నాడు నీతిది. రాసుకునే దాన్ని చదువుకునేవాడు కాదు ఆయన, ఆయనలో లక్షణాలు అవన్నీ.